మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఈరోజు అంటే మార్చ్ 6న గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 1 గ్రామ్కి 6513 రూపాయలు ఉంది. నిన్న అదే 1 గ్రామ్ కోసం 6485 రూపాయలుగా ఉందండి రేట్. అంటే కాస్త ఇంక్రీజ్ అయింది. 1 గ్రామ్కి 28 రూపీస్ అయితే 24 క్యారెట్స్ కోసం అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 52104 రూపాయలు అది ఈరోజు రేటు. నిన్న రేట్ వచ్చేసి 51880 రూపాయలు అండి. సో ఇంక్రీజ్ వచ్చేసి 224 రూపాయలు 8 గ్రాముల కోసం అయితే పెరగడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ అంటే 1 తులం ప్యూర్ గోల్డ్ అనమాట, 24 క్యారెట్స్ది వచ్చేసి 65130 రూపాయలు ఉంది. నిన్న చూసుకున్నట్లయితే 64850 రూపాయలు ఉంది. సో ఇంక్రీజ్ వచ్చేసి 10 గ్రామ్స్ కోసం 280 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్యూర్ గోల్డ్ అనమాట. అలాగే 100 గ్రామ్స్ అంటే మనకు తెలిసిందే 1 బిస్కెట్ అనమాట, 10 తులాస్, దాని రేట్ వచ్చేసి 651300 రూపాయలు. నిన్న వచ్చేసి 648500 రూపాయలు. అంటే ప్యూర్ గోల్డ్ ఒక బిస్కెట్ రేట్ మాత్రం మనకి నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే 2800 రూపాయలు అయితే పెరగడం జరిగింది. సో కాస్త ఇంక్రీజ్ అయితే అయింది నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే మనం ఒకసారి 22 క్యారెట్స్ కూడా చూసేసుకుందాం. 22 క్యారెట్స్ రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ ఇది. సో ఇది కూడా ఆబ్వియస్లీ అది కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో 1 గ్రామ్కి 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 5970 రూపాయలు ఈరోజు ఉంది. సో నిన్న వచ్చేసి 5945 రూపాయలు, ఇంక్రీజ్ వచ్చేసి 25 రూపాయలు గ్రామ్కి అయితే పెరగడం జరిగింది 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 47760 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న చూసుకున్నట్లయితే 47560 రూపాయలు ఉందండి. సో 8 గ్రామ్స్కి 200 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ 1 తులా రేట్ చూసుకున్నట్లయితే మనం 59700 రూపాయలు ఈరోజు ఉన్నట్లయితే, నిన్న రేట్ అయితే 59450 రూపాయలు ఉంది. 1 తులానికి 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ రెగ్యులర్ 22 క్యారెట్స్ బిస్కెట్ రేట్ వచ్చేసి 597000 రూపాయలు ఉంది ఈరోజు. సో నిన్న చూసుకున్నట్లయితే 594500 రూపాయలుగా ఉంది. సో ఇంక్రీజ్ వచ్చేసి 22 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్ రేట్ ఇంక్రీజ్ ఎంత అయింది అంటే ఈరోజు 2500 రూపాయలు అయితే పెరగడం జరిగింది నిన్నటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. సో అలాగే ఒకసారి 18 క్యారెట్స్ కూడా చూసేసుకుందాం. 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కోసం ఈరోజు వచ్చేసి 4884 రూపాయలు ఉందండి. సో అలాగే నిన్న చూసుకున్నట్లయితే 4864 రూపాయలు ఉంది. సో అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆబ్వియస్గా ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో 1 గ్రామ్కి 18 క్యారెట్స్ కోసం 20 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే 8 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 39072 రూపాయలు ఉంది అది ఈరోజు. సో నిన్న వచ్చేసి 38912 రూపాయలు ఉంది, 160 రూపాయలు అయితే పెరగడం జరిగిందనమాట. సో అలాగే 10 గ్రామ్స్ 1 తులం రేట్ వచ్చేసి 48840 రూపాయలు 18 క్యారెట్స్ 1 తులానికి ఈరోజు రేట్ అది. సో నిన్న వచ్చేసి 48640 రూపాయలు, ఇంక్రీజ్ వచ్చేసి 200 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే 100 గ్రామ్స్ పర్ బిస్కెట్ వచ్చేసి 18 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ రేట్ వచ్చేసి 488400 రూపాయలు ఈరోజు ఉంది. సో నిన్న అదే 18 క్యారెట్స్ కోసం 486400 రూపాయలు అయితే ఉందండి. సో 18 క్యారెట్స్ బిస్కెట్ వచ్చేసి 2000 రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కాస్త డిమాండ్ పెరగడంతో అలాగే సీజన్ కూడా దగ్గర పడడంతో మార్చి వచ్చిన దగ్గర నుంచి కాస్త గోల్డ్ రేట్ రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగిందండి. సో ఈరోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.